రాత్రికాల ప్రార్థన కృపామయ్యిడా కృపాసత్య సత్య సంపూర్ణుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవ స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభువ ఉదయ కాలం నుంచి ఇంతవరకు కూడా ప్రతి నిమిషం ప్రతి ఒక్క క్షణము కూడా నాయన మీ యొక్క రక్షణలో మమ్మల్ని భద్రపరిచి ప్రభువా మేము చేసిన ప్రయాణాలంతట్లో మీ తోడును మాకు అనుగ్రహించి ప్రభు క్షేమంగా మా గమ్య స్థానాలకు చేర్చి తండ్రి ఇంతవరకు కూడా ప్రభు సజీవ లెక్కలుగా ఉంచినందుకు మాకు కావలసిన ప్రతి ఆహారమును ఆర్థిక అవసరతను ఆరోగ్యాన్ని మీరే మీ యొక్క కృప ద్వారా మా అందరికీ దయచేసినందుకును తండ్రి మీకే లెక్కించలేని స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ప్రభు ప్రార్థన చేస్తున్నాం అయినా ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే తండ్రి ఒంటరిగా ఉంటున్నారో మేము ఒంటరి వారము మాకెవరూ లేరు మాకే తోడు లేదు అని బాధపడుతున్నారో వారు మీ చేతిలో పెడుతున్నాం నాయన అయ్యా తల్లిదండ్రులను కోల్పోయిన వారు అనేకులు ఉన్నారు ప్రభు తండ్రి భార్యలు భర్తలు వదిలేసిన బిడ్డలు ఉన్నారు నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి జాబ్స్ కోసం పలు ప్రాంతాలు వెళ్ళి పలు దేశాలు వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు నాయనా ఒంటరిగా ఉంటుండగా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా చిన్న బిడ్డలు హాస్టల్స్కి వెళ్తుండగా వారు ఒంటరిగా ఉంటుండగా మీ కృప చూపించండి కాపుదలు దాయి చేయండి ప్రభు అనుకోకుండా ఆత్మీయులను కోల్పోయిన వారు ఉన్నారు నాయన కుటుంబాలను పోగొట్టుకున్న వారు ఉన్నారు ప్రభు అయా విధవరాలు ఉన్నారు నాయన ముసరి వారున్నారు తండ్రి ఉన్నారు అయ్యా వీరందరిని బట్టి అడుగుతున్నాం వారు ఎప్పటికీ ఒంటరి వారు కాదు అని తండ్రి మీ తోడు మీ యొక్క రక్షణ మీ యొక్క బాహు వారితో నిత్యము ఉంటుందని బిడ్డలకు జ్ఞాపకం చేయండి ఏ సిచ్యువేషన్లో కూడా వారి కృంగిపోకుండా ప్రభు మీ వైపు చూస్తూ ధైర్యముతో నడవడానికి సహాయం దయచేయని ఆయన అయ్యా వారి పట్ల న్యాయమును ప్రతి చోటను తీర్చమని అయా ఎవరు కూడా వారిని మోసం చేయకుండా ఎవరు కూడా వారిని బెదిరించకుండా ఏ అపవాది కూడా వారిని ఇబ్బందులు పెట్టకుండా ఒంటరిగా ఉన్న ప్రతి బిడ్డకు మీ యొక్క రక్షణ కాపుదలను అనుగ్రహించమని వారు ఏ ప్రాంతంలో ఉన్న ఏ చోటు ఉన్నప్పటికీ మీ సన్నిధి వారితో ఉంచమని అడుగుతున్నాం తండ్రి బిడ్డలు కూడా ఎటువంటి భయం లేకుండా తండ్రి మీలో ఆనందిస్తూ మీ వాక్య ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ వారి జీవితాన్ని తండ్రి ఆనందంగా గడపడానికి కృప కృపచూపించమని బ్రతిమాలుతున్నాం ప్రభువ అదేవిధంగా ఈ రాత్రికాల ప్రార్థనలో ఎంతమంది అయితే నాయన ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి వారి వారి కుటుంబాలను బట్టి అడుగుతున్నాం ప్రభువ వారికున్న శారీరక సమస్యలను బట్టి మీ పాదాల సన్నిధికి వస్తున్నాం నాయన వారికి ఉన్న ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుంచి ఏసు నామల్లో విడుదల ఇచ్చేయండి వారికి ఉన్న ఎటువంటి భయంకరమైన రోగమైనప్పటికీ తండ్రి వారు ఎటువంటి పరిస్థితుల్లో ఐసీయులలో ఉన్నప్పటికీ మంచాన పట్టి లేవలేని పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ ఎటువంటి కృంగుదల రుగ్మతలు శారీరక సమస్యలు వారిని భయపడుతున్నప్పటికీ ఆయన దేనికి భయపడకుండా మీ వైపు చూడగలిగిన జ్ఞానమును శక్తిని దయచేయండి మీ యొక్క గాయపడిన హస్తమును వారిపై ముట్టి యేసు నామలో సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి తండ్రి ఎస్ లాడ్ అదేవిధంగా తండ్రి రాత్రి సమయంలో ఆర్థికంగా కుంగిపోతున్న వారిని బట్టి అడుగుతున్నాం బిజినెస్లలో లాస్ వచ్చి జాబ్స్ పోయి ప్రభా సరైన పనులు దొరక్క తండ్రి కుటుంబంలో పోషణ జరగక ఉంటున్నారు నాయన వారందరిని బట్టి అడుగుతున్నాం ప్రభు వారికి కావాల్సిన ఆర్థిక అవసరతను తీర్చమని ప్రభా వారికి ఎటువంటి అప్పులున్న ప్రతి అప్పును వేసు నామంలో కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభు తండ్రి ధనం ఇచ్చి చిక్కుబడిపోయి ఉన్నారు నాయన ధనం తీసుకొని కట్టలేక పరిస్థితుల్లో వారు ఉంటుండగా నాయన మీ సహాయం దయచేయండి తండ్రి అదేవిధంగా నాయన మ్యారేజ్ కోసం ప్రార్థిస్తున్నారు సరైన భాగస్వామి దొరక ఉంటున్నారు నాయన వారందరికీ తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా మంచి భాగస్వామిని సరైన సహకారాన్ని అందించమని అడుగుతున్నాం ప్రభు అయ్యా గృహాలు ప్రారంభిస్తున్న వారిని బిజినెస్ ప్రారంభిస్తున్న వారిని జాబ్స్కి నూతనంగా వెళ్తున్న వారిని దీవించండి అయ్యా వారికి కావలసిన ప్రతి ఒక్క అవసరతను ఏసు నామలో దయచేయండి తండ్రి అదేవిధంగా కుటుంబంలో శాంతి సమాధానం లేక తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య గొడవలతో ఉంటుండగానైనా భార్య భర్తల మధ్య గొడవలతో ఉంటుండగా నాయనా అన్నదమ్ముల మధ్య సమస్యలతో ఉంటుండగా ఆస్తి తగాతాలు అవుతుండగా నాయనా వాటన్నిటి నుంచి ఏ సున్నాలు విడుదల దయచేసి వారికి తండ్రి తగిన పరిష్కారాన్ని అనుగ్రహించి వారి కుటుంబాల్లో సమాధానంతో నింపమని అడుగుతున్నాం ప్రభు తండ్రి దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారిని అంధకార శక్తులతో బాధించబడుతున్న వారిని ఏ సున్నామల్లో విడుదల దయచేయండి వారికి తండ్రి వాటన్నిటి నుంచి తండ్రి వారిని విడిపించమని అడుగుతున్నాం ప్రభు తండ్రి ఈ రాత్రి సమయంలో ఇంకా ఎవరైతే ప్రయాణాల్లో ఉంటున్నారో వారందరికీ మీ యొక్క రక్షణ కాపుదల దయచేయండి క్షేమకరంగా వారి గృహాలు చేరుకోవడానికి కృప చూపించండి నాయన నైట్ డ్యూటీస్ నైట్ షిఫ్ట్ చేస్తుండగా మీ కాపుదల అనుగ్రహించండి నాయన సరైన శక్తిని వారికి దయచేయండి ఏ అపవాది ఏ శత్రువు వారిని ముట్టకుండానట్లు మీ కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభువ ఈ కాల సమయం వరకు కూడా నాయన మీకు విరోధంగా మీకు ఆయసకరంగా మా క్రియలు ఉన్నట్లయితే మా మాటలు ఉన్నట్లయితే మా నడవడికి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించమని తండ్రి మీకు అనుకూలంగా నడిచే మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువ ప్రభువ ఈ రాత్రి సమయంలో మరొక మీ రక్షణ మీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ఎటువంటి భయము ఎటువంటి బలహీనత ఎటువంటి దిగులు లేకుండా లేకుండానైనా ఎటువంటి కృంగుదల లేకుండా ప్రభువ ఎటువంటి పీడకల్లో సమస్య లేకుండా నాయన ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం కలిగి కంటి నిండా నిద్ర కలిగి సుఖవంతంగా నిద్రపోవడానికి మీ కృపను చూపించమని ప్రభువ విశ్చితమైతే మరల ఉదయాన్నే మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వారికి మమ్మల్ని అందరినీ ఏర్పరచుకోమని పరిశుద్ధుడైన సుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నాము తండ్రి అమ్మేన్ అమ్మేన్